హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. అందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు పచ్చడితో పాటు బొబ్బట్లు కంపల్సరీ కదా మనం చేసుకోవడం. అందుకని చెప్పి నేను ఏం చేసినానంటే, నెక్స్ట్ డే అయితే ఎక్కువ టైం పడుతుందేమో పప్పు ఆరడానికి అని చెప్పి నేను ముందు రోజు 11:00 or 11:30 ఆ టైంలో ఉడకబెట్టేసి ఆరబెట్టాను. అదే రోజైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ ఇవన్నీ చేసుకోవడానికి, అందుకని చెప్పి కొన్ని చిన్న చిన్న పనులన్నీ ముందు రోజు చేసేసుకున్నాను అన్నమాట. సేమ్ డే అయినా చేసుకోవచ్చు, కానీ ఇంకేమైనా అర్జెంట్ వర్క్స్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఇది లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ సరిగ్గా డ్రై అవ్వలేదు అనుకోండి, పప్పు సరిగ్గా రావు కదా, పూర్ణమంతా మెత్తగా అయిపోతుంది, చేయడానికి సరిగ్గా రాదు, కష్టమైపోతుందేమో అని చెప్పి ముందు డే చేసేసుకున్నాను. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల మార్నింగ్ లేచేప్పటికీ మొత్తం టిష్యూస్ కూడా వేసాను కాబట్టి అవి మంచిగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి, పిండి కూడా మంచిగా డ్రై అయిపోయింది పూర్ణంకి కావాల్సినలాగా. మిగతా పనులన్నీ ఇంకా నేనే చేసేసుకున్నాను, కానీ పచ్చడి మాత్రం ఇద్దరం కలిసి చేసామన్నమాట. పూర్ణం తయారు చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఇంకా అవన్నీ అయ్యేలోపు చపాతీ పిండి నానిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ చపాతీ పిండి కలిపేసుకుని అది కాసేపు నానబెట్టుకున్నాను. చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, మెత్తగా వస్తాయి అని చెప్పి ఫస్ట్ అవి చేసేసుకున్నాను. అండ్ ఆలోపు పూర్ణంకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నా. లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ కూడా పప్పువే చేసుకున్నాం బొబ్బట్లు, అందుకని చెప్పి ఊరికే పప్పువే తింటున్నాం కదా అని ఈసారి మేము యాక్చువల్గా సొజ్జ పోలేలు అంటామన్నమాట. ఇక్కడ హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల కొన్ని ఏరియాస్లో పోలేలు అంటారు బొబ్బట్లకి, అందుకని ఇంకా నేను అవి సొజ్జ పోలేలు అంటే వీట్ రవ్వతో చేస్తారు అది చేసుకుందాము అని అనుకున్నాను. దానికోసం ఏంటంటే కంప్లీట్గా మనం కేసరి చేసుకుంటాం కదా, రవ్వ కేసరి, కొందరైతే సిరా అంటారు, సో అది చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు చేయలేం కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అది పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు ఫస్ట్ పప్పు చేస్తున్నా, సో పప్పు అయిపోయాక
అవి సుజ్జవి చేద్దాము అని చెప్పి అలా ప్రిపేర్ చేసేసుకున్నా మొత్తం. పప్పువి చేయడం అయితే నాకు అలవాటే, ముందు చాలాసార్లు చేశాను కాబట్టి. సో సుజ్జ పొలలు అవి ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తాయో అని చెప్పి కొంచెం డౌట్ ఉండింది. అందుకని చెప్పి ఫస్ట్ పప్పువి ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకున్నా. ఒక రెండు మూడు పప్పువి చేసిన తర్వాత ఆ తర్వాత కొత్తవి చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఫస్ట్ ఫస్టే కొంచెం ఫ్లాప్ అయితే బాధగా అనిపిస్తుంది కదా పండగ రోజు. అందుకని ఫస్ట్ అయితే వచ్చింది చేశాను. వచ్చింది చేసిన తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా అని చెప్పాను కదా సొజ్జ పొలిలో, అవి చేశాను అన్నమాట. మైదా పిండితో చేస్తే మంచిగా సాఫ్ట్గా వస్తాయి, చేసేటప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అలా ఉండదు. కాకపోతే మైదా పిండి అంత మంచిది కాదు కదా, అందుకని చెప్పి ఇంకా గోధుమ పిండి, కంప్లీట్గా గోధుమ పిండితోనే చేశాను. అదైనా కానీ మనం మంచిగా నానబెట్టుకుంటే మెత్తగా వస్తుంది, సో దాంతో కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే చాలా ఈజీగా చేసేసాను. ఇవన్నీ చేసేలోగా పిండి కూడా నానిపోయింది కాబట్టి మెత్తగా అయిపోయింది. అదే కాకుండా నేను చేసేటప్పుడు కూడా మళ్ళీ నెయ్యి రాస్తూ అలా చేశాను అన్నమాట, ఇంకా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా అని చెప్పి అలా చేశాను. పప్పు ఎక్కువగా ఉడికినా కానీ మెత్తగా అయిపోయి మనకి పిండిలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా మనం చేస్తూ ఉంటే, అలా కాకుండా పప్పు కూడా బాగా డ్రై అయింది కరెక్ట్గా. అందుకని చెప్పి చేస్తున్నప్పుడు కూడా ఇలా పీట కంటుకోవడం కానీ చేతి కంటుకోవడం కానీ ఏమి జరగలేదు, బాగా సూపర్గా వచ్చాయి. అంటే అంటుకోకుండా చిరాకు పెట్టకుండా బాగా వచ్చాయి. తేజ సూపర్గా వచ్చింది తేజ, థ్యాంక్ యూ. ఇవి గోధుమ రవ్వ స్టఫ్ చేసి ఫిల్ చేసినవి కూడా మంచిగా వచ్చాయన్నమాట. యాక్చువల్గా నేను చెప్తూనే ఉన్నాను కదా, భయం వేసింది అనమాట బయటకు వస్తాయేమో ఫస్ట్ ఏం చేస్తున్నాం కదా అని చెప్పి. కాకపోతే నేను ఫస్ట్ చేసేటప్పుడు మా అమ్మకి వీడియో కాల్ చేశాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అని ముందు చెప్పింది. సో ఆ ప్రాసెస్లో చేశాను అనమాట, అందుకని చెప్పి ఫస్ట్ చేసేటప్పుడు వీడియో కాల్ చేస్తూనే చేశాను. సో ఫస్ట్ కూడా అలా మాట్లాడుతూ చేస్తూనే ఉన్నాను, కానీ సూపర్ సాఫ్ట్గా అండ్ మంచిగా బయటకి యూజ్ అవుట్ అవ్వకుండా మంచిగా వచ్చిందనమాట. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం చేసింది ఏదైనా కానీ సక్సెస్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని నేనైతే అందరికి వీడియో కాల్ చేసి అలా చెప్పానన్నమాట, ఫుల్ హ్యాపీగా. వీటి కోసం గోధుమ రవ్వ ఫిల్లింగ్ పెట్టాలి కదా అందులో, దానికోసం ఏం చేశానంటే ఫస్ట్ గోధుమ రవ్వని నెయ్యిలో బాగా వేయించాను. వేయించిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ పోసాను అన్నమాట. ఎలా అంటే 1 కప్పు రవ్వ తీసుకుంటే దాంట్లో 1 కప్ 1½ కప్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా, అంటే అది బాగా ఉడికేలాగా తీసుకోవాలి. ఆ తర్వాత గోధుమ రవ్వ బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఇంకా దాంట్లో షుగర్ వేశాను, అండ్ దాంతోపాటు కొంచెం కార్డమమ్ పౌడర్ అది యాడ్ చేశాను అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకని చెప్పి. సో అలా చేసేప్పటికీ ఫస్ట్ గోధుమ రవ్వ ఉడికిన తర్వాత షుగర్ వేస్తే మంచిగా ఉడికింది, లేదంటే లేట్ అయ్యేదంట. సో మా అమ్మ ముందే చెప్పింది అన్నమాట అలా చేయకూడదు, ఫస్ట్ ఇలా చేయాలి అని చెప్పి. ఫస్ట్ది నేను మా అమ్మకి వీడియో కాల్లో చూపించాను, చేస్తుంటేనే చాలా బాగా వచ్చింది, మా అమ్మ కూడా అన్నది మంచిగా ఉందని. ఇప్పుడు ఇది సెకండ్ది నేను చేసేది. నువ్వు బిజీ ఉన్నావని ఫస్ట్ది చేసేసాను నేనే. ఆల్రెడీ పెన మీద ఉంది ఫస్ట్ది. ఇందాక నేను కదిలిచ్చింది ఏది? అది పప్పుది, ఫస్ట్ చేసినవి ఒక 3 పప్పువి చేశాను ఫస్ట్. ఆ తర్వాత ఎలా వస్తుందో తెలియదు కదా అని ఇది చేద్దామని చేస్తున్నాం, కానీ ఫస్ట్ ఫస్టే. అన్నీ స్వీట్లు అయిపోతాయి కదా ఈరోజు, అందుకని చెప్పి ఆలు బజ్జీ వేసేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత తినేసాము. అలా పండగ రోజు కొంచెం లేట్ అవుతుంది కదా ఇలాగూ.